తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా పట్టణ పల్లె ప్రాంతాలలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. తూప్రన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ కమిషనర్ మోహన్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో క్రీడా మైదానం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని వార్డ్ కౌన్సిలర్ మామిడి వెంకటేష్తో కలిసి చైర్మన్ పరిశీలించారు. క్రీడా స్థలాన్ని చదును చేసి బోర్డులు ఏర్పాటు చేయడంలో కౌన్సిలర్ వెంకటేష్ ప్రత్యేక శ్రద్ధ కనపరచడం పట్ల చైర్మన్ రవీందర్ గౌడ్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా మైదానాలు వారి శారీరక దారుద్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అలాగే యువత పెడదోవ పట్టకుండా ఉండడానికి ఆటలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రన్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, వార్డు అధ్యక్షులు ఆంజనేయులు, యువకులు పాల్గొన్నారు. యువకుల కోసం కానీ ఈ తెలంగాణ యావత్ ప్రజల కోసం కానీ ఒక మహిళలకు ఇంటింటికి నల్లాలు ఇచ్చి, మరి రైతులకు రైతు బంధు ఇచ్చి, 24 గంటలు కరెంట్ ఇచ్చి, మరి ఇవాళ వాళ్ళు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే సేకరిస్తూ ఒక్కొక్క వర్గాన్ని ప్రతి వ్యక్తులను మరి గౌరవిస్తూ వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తూ ఒక్కొక్క అంచెలంచెలుగా ఈ ప్రభుత్వం ప్రతి వర్గాన్ని మరి అభివృద్ధి చేస్తున్న దశలో మరి ఇప్పుడు యువ కిషోరాలకు యువకులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేజర్గా అర్బన్ సిటీస్లో మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల్లో కానీ క్రీడా స్థలాలు లేకుండా ఉండడం వలన యువకులందరూ కూడా మరి పేడదారిన పడుతూ మరి వివిధ వ్యసనాలకు బానిసలు అవుతూ మరి ఓన్లీ క్రికెట్లనే మరి ఫోన్లలోనే గేమ్లు ఆడుకోవడం మరి పూర్తిగా నిర్వీర్యమైపోతున్న దశలో మరి మన ప్రభుత్వం గుర్తించి యువకులు మరి దేశానికి సంపద, మరి వారి కుటుంబాలకు కూడా యువకులు సంపద. కాబట్టి యువకులు బలంగా ఉంటేనే ఈ రాష్ట్రం, గ్రామం, కుటుంబం, దేశం కూడా బలంగా ఉంటుందనే సంకల్పంతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఎక్కడ కూడా ఎవరు మరి ఆలోచించని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఇవాళ ఇటువంటి పెద్ద పెద్ద ప్రాంగణాలను తయారు చేసి మరి యువకులను మానసికంగా దృఢంగా ఉంచాలనే ఉద్దేశంతో ఫిజికల్ ఫిట్నెస్ కానీ మానసిక ఫిట్నెస్ కానీ ప్రతిదీ కూడా ఒక ఆటల్లో పాటల్లో మరి వాళ్ళు పాల్గొన్నప్పుడు అన్ని మరి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని మరి యువకులు క్రీడల్లో మరి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగి మరి మీరు మీ కుటుంబాలకు, ఈ దేశానికి, రాష్ట్రానికి, మరి ఒక తూప్రాన్ మున్సిపాలిటీ కూడా మరి పేరు తీసుకొచ్చే విధంగా ఎదగాలని మరి మీ అందరిని కూడా యువకులందరూ కూడా పేరున మరి నేను కోరుతూ మరి ఇలాగే ఇంకొక ఆల్టర్నేట్ గా కూడా హౌస్ లోన్ కుంటా తూప్రాన్ మున్సిపాలిటీలో త్వరలోని అక్కడ కూడా అంటే ఇక్కడ చివరి ప్రాంతం ఇక్కడ అక్కడ కూడా కొంత భాగాన్ని మరి త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసి మరి ఎంత వీల తీసుకొచ్చినటువంటి పట్టణ ప్రగతి కార్యక్రమానికి కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, అర్బన్ పట్టణ ప్రాంతాలలో ప్రతి వాడికి ఒక క్రీడా ప్రాంగణం ఉండాలని, యువత చెడుదారిన పడకుండా యువత అంతా వ్యాయామము ఎక్సర్సైజ్ చేస్తూ అందరూ ఈ కాలక్షేపాల కొరకు బయట ఏమైనా చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలని, ప్రతి వాడికి ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ఆదేశించిన దాంతో భాగంగా ఈరోజు మనం రెండో వార్డులో గౌరవ చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు రెండవ వార్డులో మనం ఈ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈ క్రీడా ప్రాంగణము ఒక 3 ఎకరాలకు మనకు దొరికింది, ఇచ్చిన గవర్నమెంటు మన రెవెన్యూ వాళ్ళు అలాట్ చేసిన దానికి మనం దాంట్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకుంటున్నాము.